డబ్బు కోసం పనిచేయడం కరెక్టేనా? అసలు నేను చేసేది రైటా? చావుకి పెద్ద కారణాలు అక్కర్లేదు. గుండు సూతి గుచ్చుకోవడం వల్ల కూడా చనిపోవచ్చు. అలాగే చంపడానికి పెద్ద కారణాలు అక్కర్లేదు. తాగి వాగాడనే కోపంతోనూ చంపేయచ్చు. ఇంతకీ ఇతను ఎందుకు చనిపోయాడో తెలుసుకోవాలంటే కొన్ని గంటలు వెనక్కి వెళ్దాం. ఇదే తంతు కదా, ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. బ్రేకింగ్ న్యూస్. కాకినాడ గాంధీనగర్ లో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో శ్రీ కన్స్ట్రక్షన్ కట్టిన అపార్ట్మెంట్ కుప్పకూలిపోయింది. నాణ్యత లోపాలు దీనికి కారణమని అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో 17 మంది చనిపోగా 6 కూర్చున్నారు. హలో సార్. హలో, న్యూస్ చూసావా? చూస్తాను సార్, ఇప్పుడే టీవీలో. ఆ కేసు నీకే చెప్తాం అనుకుంటున్నా. ఓకే సార్, ఐ విల్ రెడీ టు డూ మై లెవెల్ బెస్ట్. ఆ కేసు సంబంధించిన ఫైల్ నేను వారంలోగా మీ టేబుల్ పెట్టి చూపిస్తాను సార్. ఓకే సార్, ఉంటాను. నమస్తే సార్. నమస్తే. లోపల రావచ్చా? రండి. రీకన్స్ట్రక్షన్స్ నాదే. అయితే ఇందులో ఇది ఉన్నాయి, ఉంచండి. లేరా బైకి, బ్యాగ్ తీసుకో, నడు బయటికి, బయటికి నడు. త్వరలో చేయడానికి రెడీగా ఉండు. హలో, నీతో పని పడింది. సరే అయితే ఓ గంటలో వినాయక ఫిగర. ఇక్కడికి రమ్మన్నాడు కదా. హలో, నువ్వు నాకు మనిషిని చంపెట్టాలి. ఖర్చు అవుద్ది. వాడి డీటెయిల్స్? డీటెయిల్స్ వద్దు, ఎప్పుడో చెప్పు.
రేపు మార్నింగ్ 7 గంటలకి. అయితే రేపు పొద్దున్న 7 గంటలకి చాన్మినార్ టీ సెంటర్లో అందరూ మామూలు టీ తాగితే, నువ్వు మాత్రం బ్లాక్ టీ తాగు. నేను మా మనిషి వచ్చి కలుస్తాడు. నువ్వు ఎవరినైతే చంపించాలనుకుంటున్నావో బాడీ చూపించు, వాడు చూసుకుంటాడు. సరే డీలోకే అన్నట్టు కాఫీ బిల్ కట్టి. బ్లాక్ టీ తాగేది మీరేనా? అవును. పదా నువ్వు చంపాల్సింది వాణ్ణే. రూపాయికి బొమ్మ బొరుస అంటూ 2 రూపాయలు ఉన్నట్టే ఈ కథకి 2 భాగాలున్నాయి. ఒకటి చనిపోయినోడిది, ఇంకోటి చంపినోడిది. ఇప్పటిదాకా ఇతను ఎందుకు చనిపోయాడో చూసాం, ఇప్పుడు అతను ఎందుకు చంపాడో చూద్దాం. ఇతని పేరేంటో మనకు అనవసరం, కానీ ఇతని గురించి కొంచెం తెలుసుకుందాం. రేపటి గురించి ఆలోచిస్తే అది కళ, ఈ నిమిషం గురించి ఆలోచిస్తే అది కోరిక. ఇతని కళ కోరిక 2 ఒకటే, ఎలాగైనా అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదించడం. దానికోసం ఏం చేశాడో చూద్దాం. కొద్దిగా పక్కా బ్రా. హలో, నేను. చెప్పు. అదే మన గురించి మా అన్నయ్యతో చెప్పాను. ఏమన్నాడు? తనే మా పేరెంట్స్తో మాట్లాడతానన్నాడు, కానీ నీకు ఏదైనా జాబ్ ఉంటే బాగుంటుంది అంటున్నాడు. తనకి తెలిసిన కంపెనీ ఏదో ఉందా? నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పుడండి ఇది చెప్తాను? నేను ఉద్యోగం అంటూ చేస్తే ఫాన్లోనే చేస్తాను. నాకు ఇండియాలో చెడు ఇష్టం లేదు. నా జీవితానికి ఒక గోల్ అంటే వచ్చిందంటే అది ఇదే. దాని తర్వాత ఎవరైనా ఎందుకురా బాబు అమెరికా అంటో, హ్యాపీగా అమ్మాయిని జాబ్ చేసుకుని సెటిల్ అయిపోక. తనకైతే తెలియదు కాబట్టి, చిన్నప్పటి నుంచి నాతో ఉన్నావు కదా, నీకు తెలుసు కదా. తెలుసు కాబట్టి చెప్తున్నాను రా. ఏముంది అసలు అమెరికాలో చెప్పు. అక్కడే ఉంది కదరా, ముందెక్కడే ఉంది చూడు. మన జేబులో ఇక్కడ రూపాయి ఉంటే రూపాయి ఉన్నట్టు, కానీ అక్కడ డాలర్ ఉంటే 72 రూపాయలు ఉన్నాయి. ఆపరా బాబు, నీ పర్మిషన్ అందేరా. ఎక్కు. సరే ఇప్పుడు ఎక్కడికి? పాస్పోర్ట్ ఆఫీస్ పోదా. అయితే ఏంటి, నువ్వు అమెరికా వెళ్ళాలనుకుంటున్నావు? నేను కొన్ని విషయాలు చాలా ఓపెన్గా మాట్లాడతాను. నువ్వు అమెరికా వెళ్ళాలంటే 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. అది నువ్వు భరిస్తానంటే నువ్వు ఈజీగా అమెరికా వెళ్ళచ్చు. ఎంతమంది అయితే తీసుకుంటారు సరేలా? అరే నువ్వు అనరా. నీకు ఒక విషయం చెప్పనా, ఈ ప్రపంచం నుండి ప్రతి మనిషి చేసే ప్రతి పని అయితే తన కోసం లేదా డబ్బు కోసం అంతే. ఫైనల్గా చెప్పాలంటే 1 లక్ష రూపాయలు ఇస్తే అమెరికా వెళ్తావు. ఇప్పటికి 1 లక్ష అంటే ఎలారా? అది సరే, కానీ అలా వెళ్ళి కాఫీ తాగుదాం పద. అదేంట్రా 1/2 తీసుకొచ్చావు? ఆహా, ఎంత ఉంది నీ దగ్గర? ఏదో 100లే. ఇలాంటి 100లో 1000 కావాలంటాడు. ఏడ్ సైడ్ అయినా ఏంట్రాడు, డబ్బు సంపాదించిన కూడా డబ్బులు కావాలంటాడు.
లక్ష రూపాయలు రా, లక్ష రూపాయలు ఉంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది. డబ్బు కావాలా? అన్నట్టు కాఫీ బిల్ కట్టి. రేపు పొద్దున్న 8 కదా, ఈ లోపల చంపడానికి ఎవడోకి దొరుకుతాడు. డబ్బు కావాలా? నువ్వెవరా? నీకు అనవసరం. ఎక్కడొద్దు కానీ అలా పక్కెళ్ళి మాట్లాడుకుందావా? ఎంత కావాలి? నువ్వెవరా? నేను ఎవరన్నది నీకు అనవసరం. నీకు అవసరం ఉంది, అది నాకు కావాలి. ఎంతో చెప్పు. 100,000 ఇస్తావా? నాకు 100,000 పది మ్యాటర్ కాదు, కానీ నాకు పని చేసి పెట్టాలి. ఏం పని? ఓ మనిషిని చంపెట్టాలి. చంపడమా? రిస్క్ ఏమో? నీకు ఎటువంటి రిస్క్ లేదు, నీకేం కాకుండా నేను చూసుకుంటా. ఇంక తప్పప్పుల గురించి అంటావా? రాముడు అంతటి వాడే సుగ్రీవుడు అవసరం కోసం వాళ్ళని చంపాడు, నువ్వు నీ అవసరం కోసం మనిషిని చంపలేవా? ఆలోచించు, నీ గురించి కాదు, నీ అవసరం గురించి. నేను చెప్పింది ఏమాత్రం రైట్ అనిపించిన కాదు. నీకు డబ్బులు కావాలనిపిస్తే రేపు పొద్దున్న 6:30 అడ్రస్కి రా. రేపు పొద్దున్న ఈయన మాత్రం అసలు తీసుకురాకు. ఏరా, వాడు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావా? నీ అవసరాన్ని అవకాశం కింద వాడుకుందామని చూస్తున్నాడు వాడు. ఇలాంటి వాళ్ళు మాట్లాంటే నువ్వు వెళ్ళేది అమెరికా కాదు, జైలుకి. అయినా డబ్బు కోసం మనిషిని చంపడేంట్రా? ఇటువంటి అదవలసలేం పెట్టుకోకు, ఇప్పుడే మానుకో. నడు. రే, ఒక్క నిమిషం ఇప్పుడు వస్తాను. రే రే, ఎక్కడికి? హలో, నువ్వు వస్తావని నాకు తెలుసు. నంబర్ ఎక్కించుకుని అతి తెలివితేటలు చూపిస్తామని ప్రయత్నించుకో. నేను ఏ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నానో నాకే తెలియదు. సరే, ఇక విషయానికి వస్తే నువ్వు ఉన్న చోటి క్రాస్గా చార్మినార్ టీ సెంటర్ ఉంది. దాంట్లో అందరూ మామూలు టీ తాగితే మా మనిషి ఒకడు మాత్రం బ్లాక్ టీ తాగుతాడు. వాడిని కలు, ఎవరిని చంపాలో వాడు చూపిస్తాడు. పని అయిపోయిన తర్వాత తిరిగి ఎక్కడికే రా. సరే. అయినా నేనే డబ్బు కోసం మనిషి చెప్పడం అసలు నేను చేసేది రైటా? ఆలోచించు, నీ గురించి కాదు, నీ అవసరం గురించి. ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి చేసే ప్రతి పని అయితే తన కోసం లేదా డబ్బు కోసం. ఇలాంటి వాళ్ళు మాట్లాడితే వెళ్ళేది అమెరికా కాదు, జైలుకి. డబ్బు కోసం మనిషిని చెప్పడం ఏంట్రా? ఫైనల్గా చెప్పాలంటే 100,000 రూపాయలు ఇస్తే అమెరికా వెళ్తాం.
పదం. నువ్వు చంపాల్సింది వాణ్ణే. జీవితంలో ఒకసారి కూడా కలుసుకొని వీళ్ళిద్దరు, వాళ్ళిద్దరి జీవితంలో ఒక విషయం కలిసింది, అదే డబ్బు. ఏ డబ్బు తీసుకోలేదని అతను చనిపోయాడు, అదే డబ్బు కోసం అతను చంపాల్సి వచ్చింది. కనీసం ఈ డబ్బు అతనికైనా ఉపయోగపడింది లేదో చూద్దాం. ఫస్ట్ ఏమైనా మంకీకి అప్పు కత్తి బాగానే వాడేవే. సరే, నా డబ్బు సంగతి ఏంటి? నీ ఎదురుగా ఉన్న షాప్లోకి వెళ్ళి రూపాయికి చేంజ్ అడు, వాడేస్తాడు. వన్ రూపీకి చేంజ్ ఉందా? సార్, మీరు అడిగిన లక్ష ఏంటి? ఎంత తొందరగా తెలుస్తారు? ఏ బ్యాంక్ అన్నా కన్నా వేసారా? లేదు సార్, తెలిసిన సేట్ దగ్గర అప్పు తీసుకున్నాను. అబ్బా, సరదాగా అండి. ఎందుకంటే ఈ డబ్బు అనేది మనిషి చేత అప్పే కాదు, అప్పుడప్పుడు తప్పులు కూడా చేయిస్తుంది. సరేనమ్మా, అయితే బట్టలు సర్దిస్కా. ఇంకా ఏంటి సార్? అదే, నీకు వీసా పాస్పోర్ట్ వచ్చేసినట్టే ఇంకా నువ్వు అమెరికా వెళ్ళిపోయినట్టే. థ్యాంక్ యూ సార్. బాబు ఏంటి సార్? రేపు వచ్చినప్పుడు నీ డీటెయిల్స్ పెట్టుకుంటారా? సరే సార్. ఇక నా లైఫ్ సెటిల్ అయిపోయినట్టుగా. ఇంకెందుకురా లేట్? నీ గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పే. హలో. హలో. నీకు మీ అన్నయ్యకు శుభవార్త. నాకు వీసా వస్తుంది. మా అన్నయ్య చనిపోయాడు. ఎప్పుడు? ఈరోజు పొద్దున్న. అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు ఎవరో కత్తితో. ఏమైందిరా? అసలు ఏమైంది? వాళ్ళ అన్న చనిపోయాడు. ఎలా రా? కాదు, నేనే చంపేశా. నువ్వు చంపడం ఏంటి? అసలు ఏమైంది? తనన్న చెప్పడం చాలా గిల్టీగా ఉందిరా. నా తెలియకుండానే ఎంత పెద్ద జరిగిపోయిందిరా. వా, ఎంత బాగా చెప్పావురా. నీకు తెలియకుండా నీకు తెలిసిన వ్యక్తిని చెప్పినందుకు ఫీల్ అవుతున్నావు అంటే, నీకు తెలియకుండా నీకు తెలియని వ్యక్తిని చంపితే బాధలేదు. బాగుంది, చాలా బాగుంది. మనం మనుషులు అని మంచి క్లారిటీ ఇచ్చావురా. డబ్బు కోసం మనిషిని చంపిస్తావు. నువ్వు నాకు తెలుసని చెప్పుకోవడానికి సిగ్గా ఉంది. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, దయచేసి 100 గురించి పంత నన్ను చంపు. ఈ ప్రపంచంలో మంచి చెడు అంటూ ఏదీ లేదు.
తన అవసరం కోసం మంచివాడు చెడ్డవాడిగా మారతాడు, అవకాశం లేక చెడ్డవాడు మంచివాడిగా మిగిలిపోతాడు. డబ్బే కాదు, జీవితంలో ఏదో ఒక కారణం వల్ల మనిషి బాధపడచ్చు, కానీ ఆ కారణం వేరే వాళ్ళ బాధకు కారణం కాకూడదు. ఇది అర్థం చేసుకుంటారని మా ఈ చిన్న ప్రయత్నం. ఎప్పుడు చెప్తే